దీనిలోకి వెళ్తే గనక తెలుగు సినీ పరిశ్రమ తన పెద్ద హృదయాన్ని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుని ఎదుర్కోవటానికి కోసం హీరోలు ముందుకు కదిలారు. జూనియర్ NTRతో మొదలెడితే మహేష్ బాబు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా వ్యక్తిగతంగా తన సంపాదన నుంచి 1 కోటి రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని జెస్చర్స్ మనం చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఒకరోజు వచ్చారు, రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచున్నారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు, హియాస్ కమ్, హియాస్ సీన్ అండ్ హియాస్ గాన్ అని షేక్స్పియర్ నాటకంలో ఉంటుంది చూసారు. అవును, అట్లా పద్ధతిలో ఆయన వెళ్ళిపోయారు. అవును, అంటే దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము సహాయక కార్యక్రమాలు చేస్తున్నాము, ఆయన లేకపోయినప్పటికీ, మా నాయకుడు ఇక్కడ లేకపోయినప్పటికీ, లేడు ఆయన ఏదో వెళ్ళిపోయాడని మాట్లాడుతున్నారు, కానీ మేము సహాయ చర్యల్లో చాలా వేగంగా రంగంలోకి దిగుతున్నాం అన్న పద్ధతిలో ఆయన ఏదో కంటి తుడుపు ప్రకటన ఒకటి చేశాడు. ఆ కంటి తుడుపు ప్రకటన తప్ప ఈయన కూడా, ఆయన మాట్లాడింది కూడా నిజానికి ఇది మానవ తప్పిదంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విపత్తు వీళ్ళే క్రియేట్ చేశారు, ఆ 11 గేట్లు ఎత్తేయటం దగ్గర మొదలైంది ఇది అనేది ఆయన చెప్పదలుచుకున్నది. వెలగలేరు రెగ్యులేటరీ దగ్గర బుడమేరుకు సంబంధించి ఈ 11 గేట్లు ఎత్తేయటం వలన ఇది జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం వేసి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అది ఒకటి భారీగా గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షపాతం నమోదవటం అనేది చాలా క్లియర్గా అందరూ చెప్తున్న విషయం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. రెండోది అక్కడ బుడమేరుకు సంబంధించి ఏదైతే ఆయన చెప్పాడో, ఈ 11 గేట్లు ఎత్తేశారు, దానివలన ఈ ప్రాంతం అంతా ముంపుకు గురైంది అనే ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. దానిలో కొంత వాస్తవం ఉంది. చాలా చోట్ల గట్లు తెగిపోయినాయి, రోడ్లు వాటంతట అవే పూర్తి స్థాయిలో లేచిపోవడం మనం గమనించాం. ట్రాఫిక్ కంట్రోల్ లేదు అసలు, అంటే ఎవరూ కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళటానికి రహదారి వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఇలా బుడమేరు ఇంతగా చెలరేగిపోవడానికి, అలాగే చిట్టినగర్, విజయవాడకు సంబంధించి చిట్టినగరు, పాల ఫ్యాక్టరీ ఇవన్నీ ముంపుకు గురై VTPSలోకి వాటర్ వెళ్ళిపోయి, తర్వాత అదే నార్ల తాతారావు పేరు పెట్టారు ఇప్పుడు దానికి, ఇవన్నీ కూడా నీళ్లలో మునిగిపోయి, తర్వాత యువతల వైపు దేవీనగరు, ముత్యాలంపాడు ఇవన్నీ కూడా నీట మునిగిపోయి, రామలింగేశ్వరపేట, సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్ ఇవన్నీ ముంపుకు గురవటం, అంటే చాలా, అంటే విజయవాడతో పరిచయం ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే ఆ బుడమేటి కట్ట అవతల కన్స్ట్రక్షన్స్ ఏవి ఉండకూడదు అని ఒకప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కట్ట అవతల నిర్మాణాలు జరిగినాయి, కాలనీస్ వచ్చినాయి. డిటి నాయక్ గారి, ఐపీఎస్ ఆఫీసర్ డిటి నాయక్ గారి వైఫ్ పేరుతో ఒక కాలనీ పెట్టి కొంతమంది పోలీసులు, అంటే పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఒక కాలనీ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. దానికి క్లియర్గా పర్మిషన్ వచ్చింది ఆ రోజుల్లోనే. ఇందిరానగర్, ఆవిడ పేరు ఇందిరా, ఇందిరా నాయక్ నగర్ అని ఉంటుంది అది. అలాంటివన్నీ వచ్చేసినాయి అక్కడ కాలనీస్ రకరకాల పేర్లతో. అలాగే రంగానగర్ అనే పేరుతో ఒక కాలనీ, వంగవీటి రంగా, ఇలా ఇవన్నీ కూడా ఆ కట్ట అవతలే ఉంటాయి. అంటే బుడమేరు వస్తుంది అనే విషయం వాళ్ళకి తెలిసే కట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే కొంతమంది నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, మాకు ఇది చాలా సురక్షితమైన ప్రాంతం అని చెప్పారండి, తక్కువ రేట్లో వస్తున్నాయని కొనుక్కున్నాం, ఇళ్ళు కట్టుకున్నాం అని చెప్పారు. కానీ ఇప్పుడు అర్థమైంది మాకు అని. కానీ ఇప్పుడు అర్థమవటం ఏంటి, అది 2009లో వరద వచ్చింది బుడమేరుకి, 2005లో చాలా సీరియస్గా వచ్చింది, 2005లో వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని చెప్పాడు ఆయన, ఇది డెఫినెట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తొలగించాలి అని. అంటే అసలు దాని విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వచ్చారు, బుడమేటి విస్తీర్ణాన్ని తగ్గిస్తూ. ఇది మైలవరంలో మొదలై ఆకువీడు దాటి అది కొల్లేరులో కలవాలి. ఈ కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైపోయింది, కొల్లేరు చెరువు ఆక్రమణలకు గురైపోయి ఈ బుడమేరు
ఆక్రమణలకు గురైపోయాయి. ఎందుకంటే అది విజయవాడ మధ్య నుంచి ప్రవహిస్తుంది. విజయవాడ ముంపుకి కృష్ణానది వరద కంటే కూడా బుడమేటి వరదే ప్రధానం. పాత సినిమాల్లో పాటలో నారాయణ రెడ్డి గారు రాశారు, సి నారాయణ రెడ్డి, ఆయన బుడమేటి వరద కన్నా గడుసైన వాడ అని చెప్పి హీరో గురించి హీరోయిన్ అంటుంది. అంటే బుడమేటి వరద చాలా గడుసుగా ఉంటుంది అని. ఎందుకంటే అది ఊళ్ళల్లో నుంచి ప్రవహిస్తుంది. ఆ మైలవరం నుంచి మొదలై అలా ఊళ్ళల్లో నుంచి ప్రవహిస్తూ విజయవాడ చాలా పేటలు టచ్ చేసుకుంటూ వెడుతుంది అది. అందువలన దానిలో నుంచి ఇప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయిపోయేసరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, ఆంధ్రప్రభ కాలనీ కూడా ముంపుకు గురైంది. అక్కడి నుంచి చాలా ప్రాంతాలు, ఈ దేవీనగర్ ఆ ఏరియాలో టోటల్ రోడ్లు ఇదైపోయినాయి, రోడ్లు చెదిరిపోయి, కట్టలు తెగిపోయి, ఎవరు ఎటునుంచి ఎటు వెళ్ళడానికి అవకాశం లేక, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి, ఇళ్లలో ఉండలేని పరిస్థితి, నీళ్ళు వచ్చేసినాయి ఇళ్లలోకి, చాలా దారుణమైనటువంటి కండిషన్లో విజయవాడ ఉంది గత 2 రోజుల నుంచి. అయితే ఇప్పుడు బుడమేటి వరద తగ్గుముఖం పట్టింది అనేది ఈనాటి వార్త. సో ఇందులో నుంచి ఈ పోలవరం కాలువకి సంబంధించి దానిలో కలుస్తుంది ఇది, బుడమేరు కలిసి కొంత వాటర్ అటు కృష్ణలోకి పంప్ చేద్దామని ట్రై చేశారు వీళ్ళు. అయినప్పటికీ కృష్ణ